చందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఉద్యోగులతో టాస్క్ ఫోర్స్ ఎస్పీ పి శ్రీనివాస్ మంగళవారం దర్బాను నిర్వహించారు. టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఎస్పీ దర్బార్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని తిరుపతి ఉద్యోగులతో పాటు టాస్క్ ఫోర్స్ సబ్ కంట్రోల్ కార్యాలయాల కడప సానిపాయ రైల్వే కోడూరు సిబ్బంది జూమ్ ద్వారా దర్బార్లోని పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోని ఎస్పీ పి శ్రీనివాస్ మాట్లాడుతూ విధి నిర్వహణలో పాటించాల్సిన నిబంధనల గురించి వివరించారు. ఉద్యోగులు పొరపాట్లకు తావు లేకుండా ఏ విధంగా విధులు నిర్వహించాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. అరుదైన ఎర్రచందనాన్ని శేషాచల అడవుల్లో సంరక్షించడం ఉద్యోగుల బాధ్యతగా పేర్కొన్నారు. అటవీ శాఖతో సమన్వయం చేసుకోవడంపై ఆయన కీలక సూచనలు ఇచ్చారు. దీని తర్వాత ఉద్యోగుల సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు తమ సమస్యను తెలియజేయగా అప్పటికప్పుడే కొన్ని సమస్యలను పరిష్కరించారు. ఈ సమావేశంలోని ఇంకా డీఎస్పీ బాలిరెడ్డి, ఏసీపీఎఫ్ శ్రీనివాస్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, సీఏ సురేష్ కుమార్, ఎఫ్ఆర్ఓలు, ఆర్ఎస్ఏలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.